ఇంటర్నెట్ దీన్ని యూజ్ చేయకుండా ఎవరూ ఉండరు. మనం డైలీ యూజ్ చేసే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలాంటివన్నీ ఇంటర్నెట్ వల్లే రన్ అవుతున్నాయి. ఇలాంటి ఇంటర్నెట్ గురించి మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. అందుకే ఇంటర్నెట్ను ఐస్బర్గ్తో పోలుస్తారు. మనకు కనపడేది కొంత విషయమే, మనకు కనపడని తెలియని విషయాలు చాలా దీనిలో ఉంటాయి. అందులో అంతగా ఉండే విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటర్నెట్ను మనం మూడు డిఫరెంట్ పార్ట్గా చేయొచ్చు. ఫస్ట్ వన్ సర్ఫేస్ వెబ్. మనం చిట్టుకు వేసే టైంలో ఇన్స్టాగ్రామ్లో 1000 ఫొటోస్ అప్లోడ్ అవుతాయి. 75,000 మంది గూగుల్లో ఏదో ఒకటి సెర్చ్ చేస్తారు. 1,00,000 యూట్యూబ్ వీడియోస్ ప్లే అవుతాయి మీరు చూసే ఈ వీడియోతో పాటు. ఇదంతా ఐస్బర్గ్ పైన ఉన్న ఐస్ లాంటిది. ఈ సర్ఫేస్ వెబ్లో మనం ఇన్స్టాగ్రామ్ పోస్టులు, యూట్యూబ్ వీడియోస్ ఇలాంటివి మాత్రమే చూడగలం. కానీ మన అకౌంట్లో ఎంత డబ్బు ఉంది, మనం ఇంతకుముందు ఎవరితో చాట్ చేసాం, మనం ఏ టైప్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకుంటున్నాం, ఇలాంటి పాస్వర్డ్ యూజ్ చేసి సేవ్ చేసే డేటాను మనం చూడలేం. దీన్ని చూడడానికి యూజ్ చేసే పార్ట్ సెకండ్ పార్ట్. దీన్ని మనం డీప్ వెబ్ అని అంటాం. పెద్ద పెద్ద కంపెనీస్ను మా డేటాను ఎవరో హ్యాక్ చేశారు అని అంటారు కదా, సో అది ఈ డీప్ వెబ్లోనే జరుగుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే మీరు ఖచ్చితంగా పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి మీ ఒరిజినల్ పాస్వర్డ్ని దీన్ని మ్యాచ్ చేసి ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తుంది. మీ ఒరిజినల్ పాస్వర్డ్ అనేది డీప్ వెబ్లో సేవ్ అయి ఉంటుంది. ఎవరైనా హ్యాకర్ ఈ డీప్ వెబ్ని హ్యాక్ చేస్తే మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. ఇంతలా డీప్ వెబ్లో హ్యాక్ చేసి ఇన్ఫర్మేషన్ దొంగలించినా మనం దొరికిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అది మనం యూజ్ చేసే ఇంటర్నెట్, ల్యాప్టాప్ ఐపి అడ్రస్, మనం ఏ సిమ్ యూజ్ చేస్తున్నాం, ఆ సిగ్నల్స్ ఎక్కడ వస్తున్నాయి, ఇలాంటి విషయాలతోటి ఈజీగా కనిపెట్టేస్తారు. ఇలాంటి ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా దొరకకుండా ఉండే పార్టే థర్డ్ పార్ట్, అదే డార్క్ వెబ్. అంటే ఇప్పుడు మనం సర్ఫేస్ వెబ్లో గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ బ్రౌజర్ లాంటి బ్రౌజర్స్ని యూజ్ చేసి ఏదైనా విషయాన్ని సెర్చ్ చేస్తాం. బట్ డార్క్ వెబ్లో మనకు ఉండే బ్రౌజర్ టార్ బ్రౌజర్, ద ఆనియన్ రౌటర్. దీన్ని ఆనియన్ రౌటర్ అని ఎందుకంటారంటే, ఆనియన్స్లో ఎలా అయితే పొరలు పొరలుగా ఉంటుందో అలాగే ఈ బ్రౌజర్ పొరలు పొరలుగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఇన్ని పొరలు దాటి ఆ ఇన్ఫర్మేషన్ పర్టికులర్ పర్సన్కి రీచ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మధ్యలో ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైనా చూసినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటనే విషయం తెలుస్తుంది తప్ప అది ఎవరు పంపారన్న విషయం మాత్రం తెలియదు. సో దీనివల్ల మనం ఈ డార్క్ వెబ్లో అసలు దొరకకుండా ఎన్ని ఇల్లీగల్ పనులైనా చేయొచ్చు. ఇది అర్థం కావడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక లెటర్ నేను ఫ్రమ్ అండ్ టు అడ్రస్ రాసి పోస్ట్ చేశాను అనుకుంటే, ఆ లెటర్ ఎవరికైనా దొరికితే ఆ ఫ్రమ్ అడ్రస్ బట్టి అది ఎవరు పోస్ట్ చేశారనేది ఈజీగా కనిపెడతారు. అలా కాకుండా ఒక లెటర్ నేను రాసి అది ఇంకొక లెటర్లో పెట్టి, ఆ లెటర్ని ఇంకొక లెటర్లో పెట్టి, అలా ఒక 10 లెటర్స్లో పెట్టి, అలా 10 మందిని క్రాస్ అయిన తర్వాత నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఆ 11th పర్సన్కి షేర్ అవుతుంది. ఒకవేళ మధ్యలో ఈ లెటర్ ఎవరికైనా దొరికినా అందులో ఏముంది అనే విషయం తెలుస్తుంది తప్ప అది ఎవరు పంపారన్న విషయం తెలియదు. బేసిక్గా ఇలానే డార్క్ వెబ్ యూజ్ అవుతుంది. సో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ని జరుగుతాయి కదా, మరి డార్క్ వెబ్ని ఎందుకు గవర్నమెంట్స్ ఎలా చేస్తున్నాయని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఈ డార్క్ వెబ్ని సృష్టించిందే గవర్నమెంట్, అది అమెరికన్ గవర్నమెంట్. అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ ఏజెంట్స్కి సీక్రెట్ కోడ్స్ పంపించడానికి ఒక బ్రౌజర్ కావాల్సి వచ్చింది. ఏ బ్రౌజర్నన్నా ఈజీగా హ్యాక్ చేస్తారని చెప్పేసి ఇలాంటి ఆనియన్ రౌటర్ని అమెరికా సృష్టించింది. ఫస్ట్లో ఇది గవర్నమెంట్ చేతిలోనే ఉంది. సరే దీన్ని ఎవరు హ్యాక్ చేస్తారు, దీన్ని ఎవరు యూజ్ చేస్తారని చెప్పి దాన్ని పబ్లిక్కి రిలీజ్ చేశారు. అప్పుడు వాళ్ళకి తెలీదు ఇది ఒక అండర్ వరల్డ్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది అని. ఇదంతా విన్న తర్వాత ఇదంతా నిజంగా జరుగుతుందా, నిజంగా ఉందా అని మీకు డౌట్ రావచ్చు. అక్టోబర్ 2013లో సిల్క్ రోడ్ అనే కంపెనీ ఇల్లీగల్ డ్రగ్స్, కొకైన్స్ లాంటివి ఎక్స్పోర్ట్ చేసింది. అది ఈ డార్క్ వెబ్ బేస్ చేసుకుని. వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి డార్క్ వెబ్ని ఇలా కూడా యూజ్ చేస్తున్నారనే విషయం ప్రపంచానికి చెప్పారు. అయితే ఇంత పక్కాగా ఉన్న ఈ డార్క్ వెబ్ని యూజ్ చేసి వాళ్ళు ఎలా దొరికిపోయారనే విషయాన్ని మాత్రం పోలీసులు బయటపెట్టలేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఇది విని ఎలెక్ట్ అవుతారన్న ఉద్దేశంతో. ఇలా కనిపెట్టిన సిల్క్ రోడ్ కంపెనీలో ఎంత అమౌంట్ దొరికిందో తెలుసా, 50,000 crores.
ఈ విషయం ప్రపంచాన్ని మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ 50,000 crores కూడా బిట్ కాయిన్స్ రూపంలోనే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బిట్ కాయిన్ దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాకి రూపీస్, అమెరికాకి డాలర్స్, అలా వేరే వేరే కంట్రీస్ కి వేరే వేరే కరెన్సీ ఉంటుంది. కానీ ప్రపంచం మొత్తానికి ఒకే కరెన్సీ ఉంటే అది బిట్ కాయిన్. ఇప్పుడు మనం బంగారం కొనుక్కున్నాం, కొనుక్కుని దాన్ని మళ్ళీ అమౌంట్ గా కూడా మార్చుకోవచ్చు, దాన్ని తిరిగి అమ్మేసి. అలానే బిట్ కాయిన్ కూడా దాన్ని తీసుకుని మళ్ళీ ఏ కంట్రీలోనైనా సరే దాన్ని అమ్మేసి దాన్ని కరెన్సీ లాగా చేంజ్ చేసుకోవచ్చు. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, జాన్ విక్ అనే ఒక పర్సన్ మన ఇండియన్ పిఎం అయిన మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసి అమౌంట్ అడిగారు, అది కూడా బిట్ కాయిన్స్ లో. సో ఈ విషయాలన్నీ విన్న తర్వాత మీకు అర్థమై ఉంటుంది డార్క్ వెబ్ ఎంత దారుణంగా ఉంటుందో. ఇందులో దొరకనిదంటూ ఏది ఉండదు. డ్రగ్స్, ఫేక్ పాస్వర్డ్, ఫేక్ లైసెన్స్, హ్యూమన్ ఆర్గాన్స్, ప్రాస్టిట్యూషన్, ఇలాంటి ప్రతి ఇల్లీగల్ యాక్టివిటీ డార్క్ వెబ్ ని బేస్ చేసుకునే జరుగుతాయి. సో ఇదంతా ఐస్బర్గ్ యొక్క బాటమ్ పార్ట్. చూసారా, మనం డైలీ యూజ్ చేసే ఇంటర్నెట్ లో మనకి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ ద ఇంటర్నెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.